సవినయంగా మనవి చేస్తా ఉన్నాను మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం తప్పనిసరిగా ప్రతి ఒక్కరిని కూడా బడికి పంపించమని చెప్పి ప్రతి తల్లిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఈ రోజు మనం ఇస్తా ఉన్న ఈ అమ్మఒడి అనే ఒకే ఒక కార్యక్రమమే కాకుండా ఈ నాలుగేళ్ల కాలంలోనే మీ ప్రభుత్వంగా మీ పిల్లల బాగుకోరే ప్రభుత్వంగా విద్యా రంగంలో ఈ నాలుగు సంవత్సరాలలో ఎలాంటి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామో అన్న మాట అన్నవి నాలుగు మాటల్లో చెప్తాను ఈ నాలుగు సంవత్సర కాలంలో రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా విప్లవాత్మక మార్పులు కనిపిస్తా ఉన్నాయి గవర్నమెంట్ బడులన్నింటిలోనూ కూడా ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాము ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే బడులు ప్రారంభం మొదలు కాగానే చాలు మెరుగైన విద్యా కానుక కిట్లను ప్రతి పిల్లాడి చేతిలోనూ ప్రతి పాప చేతిలోనూ పెడతా ఉన్నాము ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే క్లాస్ టీచర్లకే గతి లేని పరిస్థితి గతంలో చూశాం కానీ ఈ రోజు ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే మూడవ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు ఉండేలా అడుగులు పడినవి కూడా ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే మూడవ తరగతి నుంచే పిల్లలకు ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ టోఫుల్ ఎగ్జామ్స్ లో కూడా మన పిల్లలు చక్కగా మాట్లాడాలి చక్కగా ఇంగ్లీష్ ను అర్థం చేసుకునే పరిస్థితి రావాలి మన పిల్లలు రేపొద్దున విదేశాలకు వెళ్ళాలన్నా కూడా ఎటువంటి ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా ఉండాలి గ్లోబల్ సిటిజన్స్ గా మన పిల్లలు తయారు కావాలి అని మూడో తరగతి నుంచే పిల్లలకు టోఫుల్ లో ప్రిపరేషన్ కోసం కరికరంలో కూడా తీసుకొచ్చింది కూడా మీ జగన్ మామ ప్రభుత్వంలోనే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా గతంలో తెలుగు మీడియంలో మాత్రమే పాఠాలు చెప్పే స్కూళ్లలో ఈరోజు జాతీయ అంతర్జాతీయ స్థాయిలోకి కూడా పిల్లలకు పాఠాలు ఎలా చెప్పాలి పిల్లలు అలా ఎలా ఎదగాలి అని చెప్పి ఆలోచనలు జరుగుతూ ఉన్నవి కూడా మీ జగన్ మామ ప్రభుత్వంలోనే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పిల్లలకు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ తెలుగు మరో పేజీ ఇంగ్లీషు రెండు పక్కన పక్కనే పిల్లలకు చక్కగా అర్థమయ్యేందుకు మొట్టమొదటిసారిగా పిల్లలకు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వడమే కాకుండా బైజూస్ కంటెంట్ను కూడా మన పాఠాల్లోకి అనుసంధానం చేయడం కూడా ఈ నాలుగు సంవత్సరాలలోనే మీ జగన్ మామ ప్రభుత్వంలోనే జరిగింది అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆరవ తరగతి నుంచే ప్రతి క్లాస్ రూమ్ ను కూడా డిజిటలైజ్ చేసి ఆ ప్రతి క్లాస్ రూమ్ లోనూ ఐఎఫ్పీలు తీసుకొచ్చి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ తీసుకొచ్చి పిల్లలకు సులభంగా చదువులు అర్థమయ్యే మాదిరిగా డిజిటల్ బోధనను స్కూల్స్ లోకి తీసుకొచ్చింది ఆరవ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ లోనూ కూడా ఈ డిజిటల్ బోధన తీసుకొస్తా ఉన్నది కూడా మీ జగన్ మామ ప్రభుత్వంలోనే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా
రోజుకొక మెనూతో రోజుకొక మెనూతో ఒకే రకమైన తిండి తినలేరు పిల్లలు ఆ తిండి కూడా న్యూట్రిషియస్ గా బాగా ఉండాలి అని రోజుకొక మెనూతో చివరికి పిల్లలకు చిక్కీ రాగి జావా కూడా తీసుకొచ్చి గోరు ముద్దగా దానికి నామకరణం చేసి నా పిల్లలకు మంచి భోజనం ఉండాలి అని ఆలోచన చేసిన ప్రభుత్వం కూడా మీ జగన్మామ ప్రభుత్వమే అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పిల్లలు ఎదగాలి ఎదిగేటప్పుడు ఆ పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఎదిగేటప్పుడు వాళ్ళ మెదడు ఎదగాలి అంటే సరైన పోషణం ఉండాలి సరైన తిండి ఉండాలి అని ఆలోచన చేసి అంగన్వాడీల్లో సైతం మార్పులు తీసుకొస్తూ అంగన్వాడీల్లో గర్భిణీలు బాలింతలు పిల్లలకు సంపూర్ణ పోషణ అమలు చేస్తా ఉన్నాం అదే గిరిజన ప్రాంతాల్లో అయితే సంపూర్ణ పోషణం ప్లస్ కూడా అమలు చేస్తా ఉన్నాం ఇది కూడా మీ జగన్ మామ ప్రభుత్వంలోనే అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పాఠశాలలన్నీ కూడా రూపురేఖలు మార్చి ఆ పాఠశాలల రూపురేఖలు అక్షరాల 45,000 స్కూళ్ళు గవర్నమెంట్ స్కూల్ నాడు నేడు తీసుకొచ్చాం రూపురేఖలన్నీ కూడా సమూలంగా కూడా మారుస్తా ఉన్న పరిస్థితి ఇది జరుగుతా ఉన్నది కూడా మీ మేనమామ ప్రభుత్వంలోనే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సగర్వంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తూ 8వ తరగతి పిల్లలకు ఆ పిల్లలతో పాటు ఆ టీచర్లకు ఇద్దరికీ కూడా ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ కూడా రెండింటిలోనూ కూడా పనిచేసే విధంగా వారికి ట్యాబ్స్ అందిస్తా ఉన్న ప్రభుత్వం కూడా మీ మేనమామ ప్రభుత్వమే అని చెప్పి సందర్భంగా తెలియజేయడానికి సంతోషపడతా ఉన్నా ఆ ట్యాబ్స్ అందించడం కూడా ఎప్పుడో తెలుసా అది మీ మేనమామ పుట్టినరోజున మీతో పాటు ఆ ఆనందాన్ని పంచుకునేట్టుగా ఆడపిల్లల కోసం స్వేచ్ఛ అనే పథకాన్ని తీసుకొచ్చాం అమలు చేస్తా ఉన్నాం ఇక పెద్ద చదువులు పేద పిల్లలకు అందుబాటులోకి తీసుకొచ్చి పెద్ద చదువులు చదువుకునేదానికి ఏ పిల్లాడు కూడా అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు ఏ తల్లి తండ్రి తమ పిల్లలను చదివించుకునేందుకు అప్పులు పాలయ్యే పరిస్థితి అంతకన్నా రాకూడదు అని ఆ తల్లిదండ్రుల గురించి ఆలోచన చేసి ఆ పిల్లల గురించి ఆలోచన చేసి పెద్ద చదువుల కోసం 100% పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్తో జగనన్న విద్యాదీవెనగా ప్రతి పిల్లాడికి కూడా ప్రతి పాపకు కూడా తోడుగా ఉండే అడుగులు వేసిందది కూడా ఆ అడుగులు పడతా ఉన్నవి కూడా మీ మేనమామ ప్రభుత్వంలోనే అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా చదువులు ఒకటే కాదు పిల్లలు ఆ మెస్ ఖర్చులు ఆ తల్లిదండ్రులు ఆ హాస్టల్ ఖర్చులు ఆ మెస్ ఖర్చులు కూడా భరించలేని పరిస్థితులనే ఉంటారు ఆ హాస్టల్ ఖర్చులు ఆ మెస్ ఖర్చులు ఆర్థిక సహాయం కూడా వాళ్ళు నెత్తిన
భారం కాకూడదు అని చెప్పి ఆ పిల్లల కోసం ఆ తల్లిదండ్రుల కోసం ఆరాటపడి ఆ పెద్ద చదువులు చదువుతా ఉన్న ఆ పిల్లలకు వసతి దీవెన అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చింది కూడా మీ మేనమామ ప్రభుత్వమే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను పిల్లలు ఇంకా గొప్పగా చదవాలి మన పిల్లలు రేపొద్దున సత్య నాదెళ్లతో పోటీ పడాలి ఒక సత్య నాదెళ్ల కాదు ప్రతి కుటుంబం నుంచి ఒక సత్య నాదెళ్ల రావాలి విదేశీ చదువులు చదవాలి అంటే షాక్ కొట్టే మాదిరి రేట్లు ఉంటాయి చదవలేని పరిస్థితి ఉండకూడదు అని ప్రపంచంలోనే టాప్ కాలేజెస్ ప్రపంచంలోనే టాప్ 50 కాలేజెస్ లో 21 ఫ్యాకల్టీస్ లో ఆ టాప్ 350 కాలేజెస్ లో ఏ పిల్లాడికి ఏ పాపకు సీట్ వచ్చినా సరే కోటి 25 లక్షల వరకు పూర్తి ఫీజులు భరించడానికి ముందుకొచ్చిన ప్రభుత్వం కూడా మీ మేనమామ ప్రభుత్వమే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఆ స్టాన్ఫోర్డ్ గురించి మాట్లాడిన ఆ కార్నెగీ మెలన్ గురించి మాట్లాడిన ఆ పెద్ద పెద్ద కాలేజీల గురించి ఏది మాట్లాడినా కూడా అక్కడ ఫీజులు చూస్తే 80 లక్షలు 90 లక్షలు ఫీజులు ఆ ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్న ఆ పిల్లలకు తోడుగా ఈరోజు ఆ ఫీజులు కోటి 20